పేరు ఏపీ రావు. మా కుటుంబం గురించి చెప్పాడు సార్. ఈ భూమి మీద జన్మ తీసుకున్న పని ఏమిటో 2009 డిసెంబర్ 12 నాకు అర్థమైంది. గురువుగారికి ఎంటర్ అయిన తర్వాత నేను ఒక కమ్యూనిస్ట్ని. దేన్ని నమ్మను ప్రత్యక్షంగా చూసిన తర్వాతే సారని చూశాను. ఇది మాయా మోసమా 1.5 సంవత్సరం పట్టింది తెలుసుకుంటాక నాకు. ఇది సత్యమే, ఇది సత్యమే నాకు అర్థమైంది. సరైన కమ్యూనిజం ఇక్కడ ఉంది, సరైన సోషలిజం ఇక్కడ ఉంది, అక్కడ లేదు. సమసమానత్వం ఇక్కడ ఉంది. ఆ సమసమానత్వాన్ని చూసి నేను ఇందులో ప్రవేశించానండి. సార్ ఏదో పట్టుకొచ్చారంటున్నారు, ఆ ఎత్తు మాటలు నాకేం సంబంధం లేదు. సార్ పర్మిషన్ ఇస్తారో, సరుకు మీరు ఇస్తారో, నేను ఒక మధ్యవర్తి ఇటు అటు జారేయటానికి, అది నా వృత్తి. నాకు వాహనం ఉందండి, నేను 24 అవర్స్ మాట్లాడతాను. మీరు పర్మిషన్ ఇస్తే మళ్ళీ జ్ఞాన మహాశేఖరం వచ్చి వరకు మాట్లాడతానండి. అది పవర్, దాని పేరు మెగా పవర్. అదంతా గురువుదయ. ఇంద్రుడు తెలుసా మీకు? దేవేంద్రుడు. ఇంద్రుడు ఒక అధిపతి. అతనికి 2 ఉన్నాయి, 1 పుష్పక విమానం, 2 వజ్రాయుధం. ఆ 2 నాకు కూడా ఉన్నాయి. నేను ఇంద్రుడిని కాబట్టి, నేను దేవేంద్రుడిని కాబట్టి పుష్పక విమానం తీసుకుని ఎక్కడికైనా వెళ్తాను, ఏ ఊరైనా వెళ్తాను, ఎవరి ఇంటికైనా వెళ్తాను, ఏ గుమ్మమైనా దక్కుతాను. సత్యం చెప్తాను, ఉన్నది ఉన్నట్టు చెప్తాను, ధర్మాన్ని పాటిస్తూ ఉంటాను. ఆ పుష్పక విమానం పేరు సైకిల్ అండి. మినిమం 20 నుంచి 170 కిలోమీటర్లు అయితే నాకు లోకలు. ఒకవేళ టైంకి అందుబాటు కాకపోతే అప్పుడు బస్సు ఎక్కుతానండి. అది నా డ్యూటీ. 24 అవర్స్ మీ టైమే నా టైము. ఒక ఆయన ఇంటికి తిరిగి, అయ్యా మీ ఇంటి కూడా క్లాస్ చెప్తానండి, మీకు కొన్ని సత్యాలు చెప్తానండి, నాకు ఖాళీ ఉండదు అయ్యా. ఎప్పుడు ఖాళీ ఉండదు సార్? పొద్దున్నే ఖాళీ ఉండదు, అప్పుడు వస్తానండి. ఏమయ్యా పొద్దున్నే ఖాళీ ఉండదు, పోనీ మధ్యాహ్నం రానండి, మధ్యాహ్నం కూడా ఖాళీ ఉండదు, పోనీ రాత్రి 10 ఇంటికి రానండి, ఖాళీ ఉండదు అయ్యా, అకౌంట్ చేసి చూసుకోవాలి నాకు అంత పెద్ద వ్యాపారం, పోనీ 1 గంటకి రానండి, నువ్వు నన్ను వదిలిపెట్టుకో, నువ్వు ఎప్పుడు ఖాళీ ఉండి అప్పుడు వచ్చానండి నన్ను. అయ్యా రోజుకొక మనిషికి జ్ఞానం చెప్తే చాలు మనందరం. ప్రపంచం అంతా సాయంత్రాన్ని మారిపోద్ది. 200,000 గ్రామాలు, 200,000 కోట్ల మందికి సత్యాన్ని చెప్తున్నావు ఈ భూమి మీద. సత్యం ఉన్నది కాబట్టి చాలా చోట్ల సత్యం ఉండదు, ఇక్కడే ఉంది సత్యం. సరైన సోషలిజం విధానం, అది మీ అందరికీ తెలిసి మిత్రులారా. అనుభవం అంటే ప్రతి అనుక్షణం అనుభవమే. సంవత్సరం అంతా చెప్పిన అనుభవాలు తీరా. ఈ బాడీ 2 ముక్కలు కింద కట్ అయిపోతే డాక్టర్ లేకుండా అతుక్కుపోద్ది, ఇదే సత్యం. నా బాడీ జాయింట్ విరిగిపోతే డాక్టర్ లేకుండా అతికించారు. ఒకసారి మందు వస్తే పడికెత్తే మా వ్యవసాయం అండి, పడిపోతే ఈ జాయింట్ విరిగిపోయింది నాకు. ఇంటికి తీసుకొచ్చి పడుకోబెట్టారు, 2 రోజులు పడుకున్నాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే హైదరాబాదు లేదా బెంగళూరు ఎక్కడికి వెళ్ళాలి, డబ్బులు ఎవరో ఒకరు ఇస్తారు, కానీ ఇది తగ్గుద్దా? ఏం జరుగుతుంది చెప్తా అందరికీ, జ్ఞానం చేయండి. డాక్టర్ ఎక్కలేదు, ట్యాబ్లెట్ ఎక్కలేదు అని చెప్తున్నాం కదా, మరి నీ పరిస్థితి ఏంటి? అది సంగతి. ఇది ఏదో తెలుసుకుందాం, ఉంటే పని చేద్దాం, పోతే పైకి పోదాం, అది నిర్ణయం. మా ఆవిడ వచ్చిందండి, బుడబడ దొక్కలు చేస్తాను నా దగ్గర కూర్చొని. ఎందుకన్నాను? కాదండి, నడుగురిగిపోయింది కదా. ఎవరికి? నాకు. మరి నువ్వెందుకు ఎడుతున్నావు? నా నడుగురిగిపోతే నువ్వెందుకు ఎడతావు? నడుగురిగిపోయిన ఏడ్చారండి, ఎర్రండి ఎడతా? ఏడదు. నీ పన్ను చూసుకో, హాయిగా తిను, పన్ను పడుకో, తరిపేసి. ఎవరైనా వస్తే లేరు, ఎక్కడ పోయారు? శ్రీకాకుళం పోయాడు, మా దూరం అయితే ఎవడో రాడు, ఎక్కడికి క్లాసులకు పోయాడు అని చెప్పి.
కోళ్ళని మంచి ఆయన ఉంచి ఫోటో పెద్ద ఫోటో ఉంది గురుగారు ఇలా చూశాను రోజు రెండు మూడు రోజులు అయింది నాలుగు రోజులు అయింది మంచం మీద ఉన్నాను బాడీ తిరుగుతులేదు ఆవిడ సాయం చెప్తి పాచ్ లిగుతుంది అయితే లిగుతూ మారేసింది ఇలా చూశాను సార్ ఏంటి మన సంగతి ఉంటే వర్క్ చేస్తాను అయితే పైకి పోతాను నాకు మంచాల మీద ఉండడం కుదరదు ఇలా చూసి నవ్వుతాను నీకు బాగా తిరుగుదురు నీకు బాగా తిరుగుదురు అంటున్నాడు మా ఇంటి ఆవిడ వచ్చినానికి ఎవరితో మాట్లాడుతున్నారు గురుగారితో ఎక్కడ ఉంది అదేంటి చెట్టు అంత మనిషి ఉంటే ఎక్కడ ఇదేంటే ఎక్కడ వాల్ పోస్ట్ కదా వాల్ పోస్ట్ కదా నీకు కనపడదు ఆయన నుంచి చూస్తున్నాడు నీ సంగతి బాగా తేరిందిరా అంటున్నాడు ఆవిడ నవ్వుతుంది నన్ను చూసి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటని నీకు అర్థం కాదు ఆయన నాకు కనబడుతున్నాడు డైరెక్ట్గా నీ సంగతి తేరిందిరా ఏంటంటే తూర్పుగోదావరి జిల్లాలో ఒకరోజు క్లాస్కి వెళ్తే నాకు ఒక క్వశ్చన్ వేశారు సడన్గా యాక్సిడెంట్ అవుతుంది బ్లడ్ కారుతూ ఉంటుంది డాక్టర్ కావాలా అక్కర్లేదు అని అక్కర్లేదు డాక్టర్ అక్కర్లేదు దేనికి దేనికి అక్కర్లేదు నీకు ఆయుష్ బతుకుతా ఉంటే నీకు ధ్యానమే శరణ్యం ఏమీ అక్కర్లేదు ఈ భూమి మీద నీకు నువ్వే సాక్ష్యం అందుకని చూశాను ఐదు రోజులు ఆరు రోజులు ఏడు రోజులు ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు అయ్యింది సార్ ఏంటి మన నగతే చాలా ఇబ్బందిగా ఉంది నేను మంచాల మీద ఉండడం కుదరదు ఉంచమా పోటమా రెండే పళ్ళు సరే భయ కంగారు పడకంటున్నాడు సార్ పైన నాకు కంగారు నాకేం కంగారి నడివిరు నేను అప్పుడు ఆలోచించాను తొమ్మిదో రోజు రాత్రి ఈరోజు లాస్ట్ రోజు కుదరదు ఇంకా రాత్రి తొమ్మిదిన్నర గంటలకి పడుకున్న బెడ్ మీద ఉన్న సీటు ఎందుకు ఎలా కదిలేడు కదిలితే నడుము పట్టేసింది మన్నాడు ఉదయం లెగసి కూర్చున్నాను మూడో రోజు బయటకు వచ్చేసాను నాలుగో రోజు మా పొలవేలు పోయి నడుచుకుంటా ఐదో రోజు పదిహేనో రోజు వచ్చిందండి నా వాహనం ఇంద్రుని కదా నాకున్న వాహనం వేసుకుని 15 కిలోమీటర్లు తరికెళ్ళిపోయానండి ఇంకా కొంచెం రెప్పుగా ఉంది అక్కడ అడిగారు మాస్టర్ ఏమో ఎలా నడుతుందండి కాలుకి దెబ్బ తగిలింది కంగారు పడద్ది నడుము బాగానే ఉంది మన మెనాల్లో మా మిస్సెస్కి చేయి విరిగిపోయిందండి చేయారు హైదరాబాద్లో బెంగళూరు వెళ్దామంటే నేను మా అమ్మాయి దగ్గర ఉంటాను సత్యం కోసం రండి అమ్మాయిలు అబ్బాయిలు ఏమో అక్కర్లేదు ఆడ పని ఆడ చూసుకుంటారు మన పని మనం చూసుకుందాం నేను వెళ్ళాను ఆవిడ అక్కడ ఉంది మళ్ళీ వచ్చాడు చేయరు కొట్టుకు కూర్చోండి నాకు ఫోన్ చేశారు సార్ 10 రోజులు నాకు పర్మిషన్ ఇచ్చి నువ్వు ఏరే తిరగబోయా అని నాకు ఖాళీ లేని దగ్గరికి వస్తా కాదు ఎక్కడికి ఉస్మాని ఎక్కువ నిమిషంగా తీసుకెళ్లారు ఆవిడని డాక్టర్ గారు చేయిరిగిపోయిందండి ఆపరేషన్ చేయాలండి ఏదో రాడ్లో ఇన ముక్కలు ఏ కప్పెట్టాలని అందరూ చేసిన అందరు ఆయన నేను అన్నాను నాకు అప్పుడు మా అబ్బాయి భయపడతా ఫోన్ చేశాడు ఎలా ఉందా అమ్మగారు పరిస్థితి అని నోరు మూసుకుని ఇంటికి తీసుకెళ్ళి కళ్ళు మూసుకుని కూర్చోమని చెప్పు యథావేశాలు ఎక్కడ బయటికి వెళ్ళి నోరు మూసుకు వెళ్ళండి ఎవడెళ్ళమా అని అడిగి ఇప్పుడు చెయ్యరు కొట్టుకునేందుకు మళ్ళీ దాడదారి పరిగెడుతుంది ఏదో నోరు మూసుకో కూర్చోాలి అది కళ్ళు మూసుకుని ఆడ కూర్చుంది ఆవిడ నేను బెంగళూరులో నా డ్యూటీ నేను చేసుకుంటున్నానండి 4 రోజులు అయిందని 5 రోజులు మా అమ్మాయి వచ్చేసింది నాన్నగారు అలాగే చెప్తారు ఆయన పని ఉందే తిరుగుతూ ఉంటాడు పని పాట లేకుండా తీసుకురండి హాస్పిటల్కి హాస్పిటల్ తీసుకెళ్తా డాక్టర్ గారు మళ్ళీ ఫోటోలు అవి తీశారండి ఎలా ఉన్నా చెయ్యి అలా అతుక్కుని ఉందండి ఈ 4 రోజులు ఆవిడ జ్ఞానంలో కూర్చుని ఉందంటే ఇది సత్యం ఇలాంటి కోకలు లక్షలో కోట్లు ఉంటాయి నా దగ్గర మీ అందరిది కూడా ఎక్కడికి వెళ్ళి నుంచి ఉంటే అక్కడే సత్యమే ఏ వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తికే సత్యం ఏ వ్యాధి ఉండదు అసలు సమస్య ఉండదు సమస్య ఉందంటే కారణం మనమే చాలామంది వచ్చి అడుగుతున్నారు సార్ చోటు ఎక్కడండి ఇంత చోటు ఉండగా గ్రౌండ్ ఇంత ఉండగా చోటు ఎందుకు చోటు లేదా కొన్ని లక్షల మంది వస్తే గ్రౌండ్ ఏర్పాటు చేశారు గురువుగారు దానికి చోటు లేదా అయ్యా అన్నీ ఉన్నాయి మనకి ఇంకా సరిగ్గా తెలియలేదు అంతే తేడా తెలుసుకోవాలి ప్రతి మనిషి కూడా నేను కూడా చాలా తెలుసుకోవాలి మీతో పాటు అన్నీ ఉన్నాయి ఏది కావాల్సిన ఉంది నేను సాయంత్రం వాడు భోజనం చేయకూడదని చెప్పి అలా తిరుగుతున్నాను నన్ను చూశాడు గురుగారు నువ్వు ఇలా రారా అన్నాడు ఏదో నా కూడా కూర్చోరు ఇక్కడ నాకేశాడు నేను మానేస్తానని వెనక్కి వచ్చి మరి సార్ వేసాడు చచ్చినట్టు తినను నేను భోజనం మానేస్తే ఆయన చూసుకుంటాడు మనకేం పని చెప్పండి మనం సరిడితే ఆయన చూసుకుంటాడు మనకేం పోయే కాలం కూర్చుంటాకే
నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలి అని నువ్వు అనుకుంటే తీసుకెళ్తాక ఆయనే పంపుతాడు వాహనం, మనకేం పోయాకని చెప్పండి. నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు సైకిల్ ఎలా తొక్కుతున్నావాయని. తొక్కాయరు ఒక ఆయన అన్నాడు, నాకేం పోయాకదా కూర్చుంటాకే. ఆయన తొక్కుతూ ఉంటాను, నేను ఎక్కడ కూర్చుంటాను తిరుగుతూ ఉంటాను, నాకేం చెప్పండి. ఎప్పుడు ఇలాగే సార్ అంగ్రేహారా 100 సంవత్సరాలు, నేను 1000 సంవత్సరాలు ఇదే స్టైల్లో తిరుగుతూ ఉంటాను, తిరగలేదు. ఈ భూమండలంలో మీరు కూడా అలాగే ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా, 5-6 సంవత్సరాలు పడుతుంది నేను మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చిన గురుగారికి, రాజగపతిరాజు గారికి, మిత్రులకి, అతిరథులకి, మహారాజులకి, అందరికీ కూడా శతకోటి అనంత కోటి అభినందనాలు తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మనం చిన్నదనుకున్నాం కదా, సీఎం పటాస్కాయ్ కాదు, ఏపీ బాంబే గట్టిగా చప్పలు కొడతాం. ఇంకొక విషయం, నీ వయసు ఎంత నాయనా? మామూలుగా 61 అండి. 1 తీసి 6కి పక్కన వేసాను ఇప్పుడు, అంటే 16. అదండి స్టైల్. చాలామంది అడుగుతారు మీరు ఏం భోజనం చేస్తారండి, నేను గాలి భోజనం చేస్తూ ఉంటానండి అప్పుడప్పుడు. అదండి అంతకంటే ఏమి కాదు, సీక్రెట్ ఏమి లేదు. మన దాంట్లో మాయ లేదు, మంత్రం లేదు, తంత్రం లేదు, యంత్రం లేదు, అసలు టోటల్గా ఏమీ లేదు, ఉన్నది మనమే. గారం తీసుకుంటే యోగం అవుతావు, మహాయోగం అవుతావు, అది సత్యం. ఓకే సార్, పదహారు సంవత్సరాలు నీకు ఎవడే నమ్మేది? అందరూ నమ్మాల్సిందే. ఈ ప్రాంగణంలో ఎవరైనా సరే కొండెక్కుదాం రండి. ఇక్కడున్న 350 మంది వెళ్ళాం ఫస్ట్ వెళ్ళిన, నేనే ముందు వచ్చినాడు కూడా, నేనే ట్రెక్కింగ్లో ఎవరైనా పడితే లేపాను, ముందు నడుస్తూ ఉన్నాను, అదే సత్యం. దాని పేరే జ్ఞానం, మిత్రులారా గుర్తుపెట్టుకోవాలి, అదే సత్యం, దాని పేరే ధ్యానం. ఇంకా ఏటీ మాట్లాడేది ఏటీ లేదు.